गुड मॉर्निंग फर्स्ट क्लास चिल्ड्रन मनमु पेजी नंबर 46 टेकना पेजी नंबर 46 तेलुगु टेक्स्ट बुक लो पेजी नंबर 46 औ औ मात्र औ सारी औ औत्व ओके ना औ औत्व ओके काकु औतमिस्ते कौ काकी औतमिस्ते कौ इला అన్నట్టైతే మీకు ఈజీగా ఉండరని ఎక్కడైనా వర్డ్ సెంటెన్స్లలో వచ్చినప్పుడు వర్డ్స్లో వచ్చినప్పుడు ఈజీగా సరిపోతుంది గాకు అవతమిస్తే గౌ గాకి అవతమిస్తే గౌ చాకి అవతమిస్తే చౌ చాకి అవతమిస్తే చౌ జాకి అవతమిస్తే జౌ జాకి అవతమిస్తే జౌ టాకు అవతమిస్తే టౌ డాకి అవతమిస్తే టౌ డాకి అవతమిస్తే డౌ ఢాకి అవతమిస్తే ఢౌ అనాకి అవతమిస్తే నౌ తాకి అవతమిస్తే తౌ థాకి అవతమిస్తే తౌ డాకి అవతమిస్తే దౌ ధాకి అవతమిస్తే దౌ నాకి అవతమిస్తే నౌ పాకి అవతమిస్తే పౌ ఫాకి అవతమిస్తే ఫౌ నెక్స్ట్ నా భాకి అవతమిస్తే భౌ భాకి అవతమిస్తే భౌ మాకి అవతమిస్తే మౌ యాకి అవతమిస్తే యౌ రాకి అవతమిస్తే రౌ నాకి అవతమిస్తే లౌ మాకు అవతమిస్తే వౌ షాకు అవతమిస్తే షౌ షాకు అవతమిస్తే షౌ సాకు అవతమిస్తే సౌ హాకి అవతమిస్తే హౌ అలాకి అవతమిస్తే లౌ అక్షాకి అవతమిస్తే క్షౌ రౌతికి అవతమిస్తే రౌతికి అవతమిస్తే రౌ ఓకే సీగా ప్రతిదానికి అవతం వచ్చింది చూడండి ప్రతి లెటర్కి అవతం వచ్చింది కాకి అవతమిస్తే కౌ ఓకేనా ఇవి మనం అనుకుంటూ ప్రాక్టీస్ పెట్టండి ఓకే నెక్స్ట్ నౌ ఇప్పుడు ది ఔతంతో వచ్చే పదాలు నేర్చుకుందాము పాక్ ఔతమిస్తే పౌ రాకుమిస్తే రు డాకుమిస్తే డు పౌరుడు నెక్స్ట్ నౌక నౌక నెక్స్ట్ షౌరి షౌరి నెక్స్ట్ గౌను గౌను ఓకే రౌతు రౌతు నెక్స్ట్ మౌని ఇవి ఔతంతో వచ్చే పదాలు ఏంటిది ఇది పౌరుడు నౌక శౌరి గౌను రౌతు మౌని వాట్ ఈస్ దిస్ పౌరుడు నౌక శౌరి
గౌను రౌతు మౌని నెక్స్ట్ రవితీయును దౌడు రవితీయును దౌడు దౌడు అంటే పరిగెత్తడం నాన్న ఇక్కడ చదవండి ఉంది చూడండి ఈ చదవండి చదువుతున్నాను నాన్న చదవండి చూడండి రవి తీయుడు దౌడు రవి అంటే ఎవరు బాయ్ బాయ్ నేమ్ మీద దౌడు మీన్స్ పరిగెత్తును రవి పరిగెత్తును ఆవు తిన్ను తౌడు తౌడు అంటేనన్నా మన వడ్ల నుండి వస్తుంది ఇది ఆవు రోజు తౌడుతో నీళ్లు తాగుతుంది కుడితి అంటాం మనం దాన్ని ఓకేనా నెక్స్ట్ నా గౌను రంగు ఎరుపు నా గౌను రంగు ఎరుపు గౌను మీన్స్ ప్రాక్ ఈ పౌరుడు మౌనం తెలుపు ఈ పౌరుడు మౌనం తెలుపు మౌనం అంటేంది సైలెన్స్గా ఉండడం ఈ పౌరుడు ఎట్లా ఉన్నాడు ఇప్పుడు సైలెన్స్గా ఉన్నాడు మౌనం అంటేంది సైలెన్స్గా ఉండడము నౌకాయానం చెయ్యాలి అంటే పడవ మీద ప్రయాణము చేయాలి నౌకాయానం చేయాలి మీన్స్ పడవ మీద ప్రయాణం చేయాలి శౌరిని పూజించాలి మీన్స్ భగవంతుని పూజించాలి ఇక్కడ చూడండి దేవుడే కదా శౌరి అంటే ఎస్ వన్స్ అగైన్ రవి తీయును దౌడు ఆవు తిన్ను తౌడు నా గౌను రంగు ఎరుపు ఈ పౌరుడు మౌనం తెలుపు నౌకాయానం చేయాలి శౌరిని పూజించాలి ఓకేనా అబ్బా ఇప్పుడు పట్నం చూద్దామా పట్టణంలో గౌర పౌర సౌర హౌర నెక్స్ట్ చౌడు చౌడు తౌడు తౌడు నెక్స్ట్ దౌడు వాట్ ఈస్ దిస్ దౌడు ఇప్పుడు చూడండి పదాలను తయారు చేయముంది కదా నౌ మనము కాతో మ్యాచ్ చేయాలి ఓకేనా నౌక ఫస్ట్ వన్ ఏంటిది నాన్న నౌక నెక్స్ట్ పోక పూజకు యూజ్ చేస్తారు ఇది ఓకేనా భాగం కోక పైట కోక మీన్స్ పైట నెక్స్ట్ తోక తోక అంటే తెలుసు కదా మీ అందరికి తోక నెక్స్ట్ కైక దశరథుని మూడవ భార్య పేరు ఏంటిది కైక ఓకేనా ఇలా పదాలు తయారు చేయాలి నెక్స్ట్ క్రింది గుర్తులతో వచ్చు ఇక్కడ రాసుకున్నాను ఇక్కడే ఫిల్ అప్ చేయండి ఓకేనా క్రింది గుర్తులతో వచ్చు రెండు పదాలను వ్రాయము రెండు పదాలని వ్రాయము చూడండి ఇప్పుడు రాస్తాను రాసుకున్నాను తలకట్టు దీర్ఘం
గుడి గుడి దీర్ఘం కొమ్ము కొమ్ దీర్ఘం కొమ్ దీర్ఘం లేదు కదా సారీ కొమ్ము కూడా లేదు గుడి దీర్ఘం మూత్రం కొమ్ము ఓతనా దీర్ఘం బాగా చూడండి అక్కడక్కడ వరకు మిస్ చేసిండు ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ ఏత్వం కిందైత్వం ఔత్వం ఉత్తనా దీర్ఘం ఎత్తనా దీర్ఘం ఓకేనా ఇప్పుడు వీటిని మనము టూ టూ వర్డ్స్ రాయాలి వీటిని రద్దామా ఎస్ ఫస్ట్ వన్ తల కట్టించింది కదా తల కట్టుతోటి పదాలు రద్దాం తల కట్టుతోటి ఏమొస్తుంది కళ తల నెక్స్ట్ దీర్ఘం తోటి పాప పాప పాట అనకన నెక్స్ట్ గుడి బడి గుడి గుడి వచ్చింది ఇక్కడ మనకి డాబుడిస్తే డి గుడి దీర్ఘం తీగ గీత గీత పేరు తీగ అనేది మన మల్లె చెట్టుకు ఉంటుందిగా తీగ మల్లె తీగ ఓకే నెక్స్ట్ రూత్వం కృప కృప అంటే దయనన కృప కృషి కృషి మీన్స్ పట్టుదల ఓకేనా నెక్స్ట్ కొమ్ము కుండ కుడి రాసుకోండి లేకపోతే కుడి కుడి మీన్స్ రైట్ సైడ్ పులి కుడి పులి నెక్స్ట్ కో ఓతన దీర్ఘం కోడి కోడి తోట తోట మీన్స్ గార్డెన్ అవునా నెక్స్ట్ గెల అరటి పండ్ల గెల వేళ నెల నెల అంటే మంత్ ఓకేనా నెక్స్ట్ రైలు కిందైతే ఎంత ఏమొస్తుంది రైలు మైలు మైలు మీన్స్ డిస్టెన్స్ నాన్న ఓకేనా నెక్స్ట్ కూర కొమ్మిదింతో ఏమొస్తుంది కూర కర్రీ నెక్స్ట్ కూత రైలు కూత పెడుతుంది కదా కూత ఉత్తనా దీర్ఘంతో ఏమొస్తుంది చూద్దామా ఉత్తనా దీర్ఘంతో ఏమొస్తుంది రా బాబు నన్న రుతునా దీర్ఘం తోటి వర్డ్స్ ఉండవు ఓకేనా డాష్ పెట్టుకోండి నెక్స్ట్ ఎత్తనా దీర్ఘం చూద్దామా ఎత్తనా దీర్ఘం తోటి చూద్దాం ఇప్పుడు మేత మేత అంటే తెలుసా గడ్డి మేడం పశువులు మేక గోట్ ఓకేనా కళ తల పాప పాట బడి గుడి తీగ గీత కృప కృషి కుడి పులి కోడి తోట గెల నెల రైలు మైలు కూర కూత అన్నా ఇది దీంతో ఎక్కువ బడ్స్ ఏం బడ్స్ రావడం లేదు ఒకవేళ మీకు వస్తే ట్రై చేయండి మేత మేక వెరీ గుడ్ అన్న ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ చూడండి గుడి దీర్ఘంతో తీగ ఓత్వంతో కొడుకు ఏత్వంతో తెలుగు ఔత్వంతో కౌలు కిందైత్వంతో చైనా వీటిని చదవండి తోటకూర దొండకాయ పాలకూర దోసకాయ గోంగూర బెండకాయ సోరకాయ మెంతికూర టమాటా ఇట్ ఈస్ వెజిటేబుల్స్ చూసి రాయండి రోజుకు 24 గంటలు ఈ గీత మీద రాయండి అన్నారు
రోజుకు 24 గంటలు అని లైన్ మీద రాయండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ బేటా. క్లాస్ వర్క్లో మీరు ఈరోజు డైరీ వర్క్ ఏంటో తెలుసా? ఈరోజు డైరీ వర్క్ ఈ లెసన్ ఇస్తున్నాను నాన్న. స్టడీ అండ్ రైట్ ఔత్వం సారీ ఔత్వం ఔత్వం లెసన్ టూ టైమ్స్ in HW. Sorry about the